పాల్పడుతూ అమాయక ప్రజలకు విక్రయించి మోసం చేస్తున్న బడంపేట కార్పొరేషన్‌కు చెందిన 24వ వార్డు కార్పొరేటర్ ఏనుగు రామరెడ్డిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కాలనీకి చెందిన నవారు శ్రీనివాస్ రెడ్డి స్థానికులు డిమాండ్ చేశారు. ఏనుగు రామచంద్రారెడ్డి కాలనీలోని సర్వే నంబర్ 124 భూమిని గ్రామ పంచాయతీ పర్మిషన్‌తో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నవారు శ్రీనివాస్ రెడ్డి ఆధారాలతో సహా నిరూపించారు. అక్రమ నిర్మాణాలు వెంటనే కూల్చివేయాలని ఓపెన్ స్పేస్ జోన్‌ను కాపాడాలని నినాదాలు చేశారు. అధికార పార్టీ అండదండలతోనే కార్పొరేటర్ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నా కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ అధికారులకు కాలనీ వాసులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నేను బడంపేట మున్సిపల్ గారికి ఈరోజు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారికి 900 గజాల స్థలాన్ని 24వ వార్డు కార్పొరేటర్ గారు వాళ్ళ తమ్మిని బినామీగా పెడుతూ రిజిస్ట్రేషన్ చేసిండు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ డాక్యుమెంట్స్తో కంప్లైంట్ చేయడం జరిగింది. గ్రీన్ బెల్ట్ అయిన ఓపెన్ స్పేస్ జోన్లో ఆ కాపాడాల్సిన వ్యక్తే ఈరోజు దౌర్జన్యంగా 30-40 ఇండ్లు కట్టడం జరిగింది. ఆల్రెడీ ఇంకొక 30-40 ఇండ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాటిని రక్షించాలని చెప్పి నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్ పేరు ఏనుగు రామరెడ్డి గారు, 24వ వార్డు కార్పొరేటర్, సర్వే నెంబర్ 124, ఏఆర్సీఆర్ కాలనీ, అల్మాస్గూడ, బడంపేట మున్సిపాలిటీ. దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం సమర్పించడం జరిగింది. వారు త్వరలో యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పినారు, ఆదేశించారు. టీపీఓ గారికి ఆదేశాలు జారీ చేశారు, త్వరలో తీసుకుంటామన్నారు. ఒకవేళ దీనిపైన యాక్షన్ రాకపోతే త్వరలో దీని పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. కమిషనర్ గారి మీద మాకు నమ్మకం ఉంది, జరుగుతుందని నమ్ముతున్నాం. వీరిని ప్రశ్నించిన నన్నే కబ్జా కోరు అని చెప్పేసి రామరెడ్డి గారు అన్నారు. వారు నన్ను ప్రూవ్ చేస్తే, నేను కబ్జా కోరునని ప్రూవ్ చేస్తే నేను దేనికైనా రెడీ. కానీ ఒక అధికారంలో ఉన్న వ్యక్తి తను రాజీనామా చేయాలనేది మా ప్రజలందరూ కోరుకుంటున్న విషయం. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెడుతూ తను యాదేచ్ఛగా కబ్జాలు చేస్తున్నాడు. దొంగ పర్మిషన్ల పేరుతో దాని వాటిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాడు. వాటిని ఇమీడియట్గా కూల్చేయాలని చెప్పేసి కమిషనర్